వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఛానల్ సో ఇక్కడ ఏంటంటే కొద్దిమంది చెప్తుంటారు నేను సినిమాకి వెళ్ళాను రైట్ నేను పొగదాగాను ఆమె ఆమె సీరియల్ చూడదు అతను అతను డ్రింక్ చేయడు రైట్ మేము సినిమాకి వెళ్ళాము సో చెయ్యము వెళ్ళడు చెయ్యదు ఇలా చెప్తుంటారు అనమాట అది ఎలా వాడాలి మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను స్మోక్ చేయను అంటే ఎలా సో నేను చెప్తున్నా స్మోక్ చేయను కాబట్టి ఐ డోంట్ స్మోక్ అతను చేయడంటే అప్పుడు ఏం వాడాలి ఇట్ డజంట్ స్మోక్ సో ఈ తేడా ఏంటి ఇక్కడ మనం డోంట్ స్మోక్ అంటున్నాం ఇక్కడ డజంట్ స్మోక్ అంటున్నాం ఎవరికి డజంట్ వాడాలి ఎవరికి డోంట్ వాడాలి ఆ తేడా ఏంటంటే ఐ వి యూ ఉన్నప్పుడు డోంట్ స్మోక్ ఎందుకు సో ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఎవరు మాట్లాడుతున్నారు తను థర్డ్ పర్సన్ అతను ఎవరితో మాట్లాడుతున్నాడు అతను సెకండ్ పర్సన్ ఇద్దరు కలిసి మిగతా వాళ్ళ ఒకరి గురించి మాట్లాడితే థర్డ్ పర్సన్ సింగులర్ ఐ యు దే సో ఇక్కడ ఏంటి ఐ వి యు దే ఉన్నప్పుడు ఏంటి డోంట్ స్మోక్ అదే ఈ షీ హిట్ వచ్చినప్పుడు ఏం చేయాలి డజంట్ స్మోక్ సో అతడు ఆమె అది అంటే థర్డ్ సింగులర్ ఫస్ట్ సెకండ్ థర్డ్ వాళ్ళ ఉన్నప్పుడు ఏంటి ఒకరు మగ అనుకోండి అప్పుడు ఈ ఈ డెజర్ట్ స్మోక్ ఆమె ఆడ అనుకోండి షీ షీ డెజర్ట్ స్మోక్ ఇట్ అంటే డాగ్ ఆర్ ఎనిమల్ ఏమైనా ఉంటే అప్పుడు ఇట్ డజంట్ సో మన అంటే ఇక్కడ రూల్ ఎవరికి మారుతుందంటే థర్డ్ పర్సన్ సింగ్యులర్ ఫస్ట్ పర్సన్ ఐ సెకండ్ పర్సన్ యు థర్డ్ పర్సన్ ఐ వి యు దే సో వీళ్ళకి ఏం ఆడాలి డోంట్ వాడాలి పక్కన మనం వర్బన్ పెట్టుకోవాలి రైట్ ఐ వీ యూ దే ఐ ఫస్ట్ పర్సన్ యూ సెకండ్ పర్సన్ దే థర్డ్ పర్సన్ ప్లూరల్ వీ అంటే ప్లూరల్ అప్పుడు ఏం వాడాలి డోంట్ ప్లస్ వివన్ వాడాలి ఎలా ఐ డోంట్ సింగ్ సాంగ్స్ చూడండి ఐ డోంట్ సింగ్ సాంగ్స్ నేను పాటలు పాడను మీరు వాడరంటే యూ డోంట్ సింగ్ సాంగ్స్ వాళ్ళు పాడరు దే డోంట్ సింగ్ సాంగ్స్ మనం పాడము వీ డోంట్ సింగ్ సాంగ్స్ అలాగే మనం పనిని మార్చామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫుట్బాల్ ఆడను ఐ డోంట్ ప్లే ఫుట్బాల్ మీరు ఏం చేయరు అది చెప్తున్నాం ఐ డోంట్ ప్లే ఫుట్బాల్ యూ డోంట్ ప్లే ఫుట్బాల్ దే డోంట్ ప్లే ఫుట్బాల్ వీ డోంట్ ప్లే ఫుట్బాల్ సో ఐ యూ వి దే వచ్చినప్పుడు ఏం చేయాలి డోంట్ సో పక్కన చేసే పని పెట్టుకోవాలి డోంట్ పక్కన చేసే పని ఇది వర్బు వన్ సో అలాగే ఈ షీట్ వచ్చింది అనుకోండి ఎలా ఉంటుంది అది థర్డ్ పర్సన్ సింగులర్ అంటే ఏంటి ఈ షీ రవి రాధా టాక్ వీళ్ళకి ఏం చేయాలి డజంట్ ఈ డస్ నాట్ సింగ్ సాంగ్స్ అతను పాటలు పాడు ఆమె పాడదంటే షీ డజ్ నాట్ సింగ్ సాంగ్స్ రవి పాడడు రవి డజ్ నాట్ సింగ్ సాంగ్స్ రాధ పాడదు రాధా డజ్ నాట్ సింగ్ సాంగ్స్ కుక్క పాడదు డాగ్ డజ్ నాట్ సింగ్ సాంగ్స్ అతడు ఆమె అది ఉన్నప్పుడు ఏం చేయాలి మనము రూల్ అనేది మార్చాలి ఇక్కడ రూల్ ఏంటి ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళని ఫస్ట్ పెట్టుకోవాలి రైట్ డోంట్ అంటే ఎవరికి డజంట్ ఎవరికి డోంట్ ఐవీయు దేకి డోంట్ వాడాలి మిగతా వాళ్ళకు డజంట్ వాడాలి చూడండి ఐ డోంట్ వాచ్ సీరియల్స్ నేను సీరియల్స్ చూడను నేను ఫస్ట్ మీరు సెకండ్ అతను థర్డ్ థర్డ్ సింగులర్ అతను చూడడు అంటే రవి చూడడు

డోంట్ వాడాలి సో మీకు అర్థమైంటుంది ఎవరికి డోంట్ వాడాలి ఎవరికి డజంట్ వాడాలి కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం ఇంకా ఐ డోంట్ రన్ ఫాస్ట్ అదే యామ్ అనుకోండి అప్పుడు ఏం చేయలేదు షీ డజంట్ రన్ ఫాస్ట్ రైట్ వి డోంట్ వర్క్ హార్డ్ అతని చేయడు ఇట్ డంట్ వర్క్ హార్డ్ రైట్ యు డోంట్ లర్న్ తమిళ్ ఇక్కడ మనం లెర్న్ అంటున్నాం ఇక్కడ ఏంటి రవి సంట్ లర్న్ తమిళ్ సో ఎవరికి మనం వాడుతున్నాం ఇది ఐ వి యూ దే ఐ వి యూ దే వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళు చెయ్యరు అన్నప్పుడు డోంట్ వాడాలి ప్లస్ చేసే పని పెట్టాలి అదే ఈ అతడు ఆమె అది థర్డ్ సింగులర్ రవి కుక్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు వాళ్ళకి ఏం చేయాలి డజంట్ వాడాలి చేసే పని పక్కన పెట్టుకోవాలి అంతే సో నేను చేయను నేను స్మోక్ చేయను మనం స్మోక్ చేయము వాళ్ళు స్మోక్ చేయరు అతను స్మోక్ చేయడం మారిపోతుంది అది ఈ డజంట్ స్మోక్ షీ డజంట్ స్మోక్ డార్క్ డజంట్ స్మోక్ నేను ఫుట్బాల్ ఆడను చేయని పనులకి ఇది డోంట్ టు వాడాలి ఎవరికి డోంట్ వాడాలి ఐవి దే ఉంటే డోంట్ వాడాలి షీ ఇట్ ఉంటే డజ్ నాట్ వాడాలి ఇలా ప్రాక్టీస్ చేయండి థ్యాంక్ యూ